ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్ చండీ చండీ నమస్భ్యం తారిణీవరవర్ణిని త్రిభువనకమలం తమవర్ణం రవికరగౌరవరాంబరం దాని వపుల వపుల కకృతనాజం విజయ సఖేరుస్తుమే నవ్యా सरस्वती नमस्तुभ्यं वरदे कामिण विद्यारंभ करिष्यामि सिद्धिर्भवत मे सदा पद्मपत्र विशालाक्षी पद्मेसर नित्यं पद्मालया देवी सां पाद सरस्वती भगवती पूर्णेन्दु बिंबानना व्यासाय विष्णु व्यासूपा विष्णे तमु प्रमो वै ब्रह्म निधे नमो नमः <coughs> నమో నమ నారాయణం నమస్కృత్య నరం చేయ దేవీం సరస్వతీం వ్యాసం తతో జై ముదీరేత్ సూర్యజులందరికీ నమస్కారం ఉమామహేశ్వర సంవాదంలో మరొక అంశాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చాను ఇందులో దేవి ఆవిడ మనల్ని అడుగుతోందంటే వ్రతం అంటే ఏమిటి అని అడుగుతోంది ఆ వ్రత అని చెప్తాను తుమోవాచా కథం సంధారయన్ మచ్చ వ్రతం శుభమవాప్నుయాత్ ఎటువంటి వ్రతాన్ని చేసినట్టయితే మానవులకు శుభం కలుగుతుంది అని అడిగింది మహేశ్వరుడు చెప్తున్నాడు మహేశ్వరు వాచ పూర్వముక్తంతు యత్పా మనోవాక్కయ కర్మ భీ వ్రతశంత్యాగా తపోవ్రతం ఇది స్మృతం ఇంతకు చెప్పినట్టు మనోవాక్కయ కర్మలు మూడింటితోటి చేసిన వాటిని అన్ని వదిలించుకోవడానికి వ్రతం ఆచరించడాన్ని గొప్ప వ్ర తపోవ్రతం అంటారు ఈ మూడు ఈ దోషాలని మూడు దోషాలని వదిలించుకోవడం చేసేది వదిలి వదిలిపెట్టడమే వ్రతం అది శుద్ధకాయో భూత్వా స్నాత్వా తీర్థే యథావిధి పంచభూతాన్ని చంద్రార్కౌ సంధి ధర్మ యమౌ పితృన్ ఆత్మనేవ తథ ఆత్మానం నివేద్య వ్రతవచ్చరేత్ ఎప్పుడు కూడా ఒక మంచి తీర్థంలో నరుడు స్నానం చేసి ఉదయాన్నే యథావిధి ఎలా చేయి అలా చేసి పంచభూతాలు భూమి రాపస్ వాయు రాకాశాత ఐదుగుంటిని తర్వాత ఏమో చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఉభయ సంధ్యల్ని తర్వాత ఏమో పితృదేవతలని యము యమధర్మరాజుని వీళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళందరికీ నేను ఈ విధంగా వ్రతం చేయాలని భావిస్తున్నాను నేను అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి నివేదించి వ్రతాన్ని ప్రారంభించాలట స్నానం చేశాక పంచభూతాలు భూమి ఆకాశము అగ్ని వాయువు నీరు ఐదింటికి తర్వాత యమధర్మరాజుకి ఆయన చూస్తూ ఉంటాడు ఆయనకి ఆయన రికార్డులో గడుతుంది పితృదేవతలకి వీళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళందరికీ సంకల్పం చేసుకోవాలి ప్రథమా మరణాద్వాపి కాలఛేదే వ్యవహరేత్ షౌ శాకాది వ్రతం కుర తదా పుష్పఫలాదిషు బ్రహ్మచర్య వ్రతం కుర్యాత్ ఉపవాస వ్రతం తథా వ్రతాన్ని చనిపోయే వరకు చేయాలి లేదు ఏదైనా కొంతకాలాన్ని నియమంగా పెట్టుకోవాలి చాలామంది చూ తొందరకాండ పారాయణ చేయండి ఎంతకాలం చేయాలండి బతికున్నంత కాలం చేయాలి కదా మీకు బతికున్నంత కాలం కోర్కెలు పోతున్నాయా కష్టాలు తప్పుతున్నాయా తప్పట్లయితే ఈ ఒక్కసారి ఒక సిల్వర్ బుల్లెట్ బుల్లెట్ ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోయినట్టు మళ్ళీ రానట్టుగా ఉంటుందా అది చేయాలి చెయ్యాలి సాధించినంత వరకు వర్తమా మన చేయలేదంటే కాలం కొంతకాలం పెట్టుకోవాలి ఈ కాలం వరకు చేస్తాను నలభై రెండు రోజులు మినిమం అండి ఎప్పుడైనా సరే అలాగే కూరల విషయంలోనూ పువ్వులు వాటిల్లోనూ పళ్ళలోనూ కూడా ఈ వ్రతాలు చేస్తుంది అందుకే కాశీ కానీ గై కానీ పెడితే ఒక ఆకు ఒక పండు ఒక కాయ వదిలేయమంటారు అది వ్రతం ఇంక జీవితాంతం చేయాలి అలాగే బ్రహ్మచర్య వ్రతం బ్రహ్మచర్య వ్రతం అంటే నా భార్యతోటే ఉంటాను ఇంకెవరితోటి వెళ్ళను వ్రతం చేయొచ్చు అది ఉపవాస వ్రతం ఉపవాసాన్ని కూడా వ్రతంలో చేయొచ్చు ఉపవాసం గొప్ప వ్రతం అది నేను చేస్తున్నాను అది ఏవ మన్యేషు బహుషు వ్రతం కార్యం హితీషునా వ్రత యదా యథాన సక్షితవ్యం తదా ఇలాగ అనేక రకాలైనటువంటి వ్రతాలు చేయవచ్చు పూజ చేసే వ్రతం కూడా సత్యనారాయణ వ్రతం అంటే ఒక్కసారి చేసి మానేమని కాదు ప్రతి ఏకాదశికి లేదా ప్రతి ద్వాదశికి ప్రతి పౌర్ణమికి ఇలాగ ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను సంవత్సరానికి ఒకసారి చేసేవాడిని సొంత సత్యనారాయణతో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేశాను పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల సంవత్సరం దాకా చేశాను నేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేశాను నేను ప్రతి ఏడాది వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసేవాడిని మూడు నెలలు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేవాడిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే అదొక వ్రతం అది అలాగే మీరు కూడా అనేక రకాల వ్రతాలు చేయొచ్చు శ్రావణ మంగళవారాలు ఐదు సంవత్సరాలు చేస్తారు భర్త గురించి స్త్రీలు అనేక రకాల వ్రతాలున్నాయి వ్రతాలని చేయచ్చు అయితే వ్రతభంగం కాకుండా రక్షించుకోవాలి ఎవరైనా చేస్తే మనది కాకుండా ఏదో సినిమాలో నిమ్మకాయ పిండి నిమ్మకాయ పిండకూడని వ్రతంలో అది చెడదు దానివల్ల వ్రతభంగే మహాత్పాపం ఇది విద్య శుభేక్షణే ఔషధార్థం యథ జ్ఞానా గురుణూనా వచనాదీ అనుగ్రహార్థం బంధూనా వ్రతభంగో నృశ్యతే వ్రతభంగం మహాపాపము కావాలని మనం అంతే అంతేకాని మందు తీసుకోవడం కోసం మీరు ఉపవాసం చేస్తున్నారు ఉపవాసం చేస్తూ వ్రత చేస్తూ ఉంటే మీరు ఏదో మందు వేసుకోవాలి ఆ మందు ఆహారం అయింది తప్పు లేదు అలాగే అజ్ఞానం తెలియకుండా చేయడం ఒక్కోసారి పొరపాటును చేస్తున్నాను లేకపోతే గురువు గారు వచ్చి నేను చెప్తున్నాను భోజనం చేసి అంటే చేయడం అటువంటి వాటికి పర్వాలేదు ఎవరైనా బంధువులు వచ్చారు బంధువులు ఏమంటారు అయ్యారు నువ్వు ఉపవాసం చేస్తున్నావు మాతో పాటు తిను మేము ఒక్కరోజే ఉంటాం పర్వాలేదు ఎలాగే నేను చేస్తూ ఉంటాను రెండు రోజులకి ఒకసారి ఏదో మా ఇంట్లో పెడతాము వాళ్ళు ఏదో ఉపనయనం చేసుకున్నారు రెండు భోజనం చేస్తాను సుందరకాండ పారాయణం చేస్తుంటే వాళ్ళని తినకూడదు సుందరకాండ పారాయణం చేస్తున్న ప్రసాదం తింటాం వాటి వల్ల వ్రతభంగో నృష్యతి వ్రతభంగం అనే దోషం రాదు బంధువులను అనుగ్రహించడానికి కూడా ప్రతాపవర్గ కాలే దైవ బ్రాహ్మణ పూజనం నరేణతో యథా వద్ధి కార్యసిద్ధిం యథాప్నుయా వ్రతం పూర్తయిన చోట తర్వాత దైవ బ్రాహ్మణ పూజ చెయ్యాలి దైవ బ్రాహ్మణ పూజనం నరేణది యథావద్ధి కార్యసిద్ధం యథాప్ను అలా చేసినట్టయితే వస్తుంది ఈ మధ్యనే బ్రాహ్మణుల్ని తిట్టడం ఒకటి ఎక్కువైపోయింది బ్రాహ్మణుడికి పెట్టాలా ఉన్నవాడికి ఎవరికైనా పెట్టచ్చు కదా ఉన్నవాడికి అందరికీ పెట్టడానికి వీలు లేదు బ్రాహ్మణుడికి ఆకలి లేకపోయినా బతిమాలు పెట్టాలి ఎందుకంటే ఆకలి లేదు ఒకరికి ఎవరికి ఆకలి ఉందంటే భగవంతుడు శిక్ష అది ఉత్తిన ఎందుకు ఆకలి ఉంటుంది ఇంత ఆహారం దొరుకుతుంది అంతా ఉంది అందరి దగ్గర డబ్బులు ఉండగా కూడా ఆకలి వచ్చిందంటే భగవంతుడి శిక్ష అది భగవంతుడి శిక్ష మీకు మీకు లేదు అది బ్రాహ్మణుడు ఒక్కడే ఇక్కడ భూసురుడు భూమి మీద ఉన్నటువంటి దేవుడు అయినా మీ పాపాలని పోగొట్టగలిగేది అతను ఒకడే అతని పెట్టాలి నేనే కాదని చోట్ల భగవంతుడు చెప్తున్నాడు ఇది మహేశ్వరుడు చెప్తున్నాడు బ్రతాప వర్గ కాలేతు దైవ బ్రాహ్మణ పూజనం వ్రతం కంప్లీట్ అయిన తర్వాత బ్రాహ్మణులకి దేవతలకి పూజ చేయాలి అప్పుడు కార్యం జరుగుతుంది అని చెప్పారు ఇది మహేశ్వరుడు చెప్పాడు గమనించగలరు వ్రతం ఇంకోటి శౌచం గురించి చూస్తాను स्वस्ति प्रजाभ्य पिपालयता न्याय मगेण महिम महेश गोब्राह्मणे शुभमस्त निच्यम लोका संस्था सुखिनो काले वर्षत पर्जनिया पृथ्वी सस्यशारण देशो क्षोभर तो ब्राह्मण सन्त निर्भया अपुत्र पुत्रिण सन्त पुत्रिण सन्त पुत्रिण अधना सदना सन्त जीवंत भूयात्